అది పెట్టుకోవచ్చు రేపొద్దు చేతులు. నిమ్మల రామానాయుడు గారి వీడియో ఉంటది, ఆడపిల్లలు ఉంటే నీకు 1500 నీకు 1500 నీకు 3000 నీకు 6000 అని చెప్తున్నాడు ఆయన. అలాంటి చాలా చెప్పారు పాపం. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేయ, చేతిలో డేటా ఉంది కదా, లేదా అది కూడా 2-3 నెలల్లో సెట్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఓవరాల్ గా ముందు మద్యం ధరలు అయితే నెక్స్ట్ మంత్ తగ్గుతుంది అనుకుంటున్నాను. మద్యం ధరలు తగ్గడం ఒకటి, బ్రాండ్లు కూడా మారుస్తాము కొనుక్కుని, ఇప్పుడున్నవన్నీ ఆ భూమి టైం తీసుకుంటది. ధరలు అయితే ఇమీడియట్ గా తగ్గిస్తారు నాకు తెలిసి. ధరలు అయితే 50 రూపాయలు 70 రూపాయలు పెట్టి ఇప్పుడు 200 ఎంత అయింది కదా, అది 50 70 తగ్గిస్తారు. అది పెద్ద కష్టం కాదు, వెంటనే డెసిషన్ తీసుకో. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలుగా నడుస్తున్నాయి, అవి కూడా మారిపోతాయా? మళ్ళీ టెండర్ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. పెడతారు మద్యం టెండర్ వస్తుంది, ఇసుక ఫ్రీ పెట్టేస్తారు. ఇసుక ఫ్రీ అని చెప్పారు ఆల్రెడీ. అది ఇవన్నీ రెండు నడిచిపోతాయి, మళ్ళీ బార్లు ఇవన్నీ కూడా ఓపెన్ టెండర్లు పిలుస్తారు. మేజర్ ఇప్పుడు ఒక డౌట్, మళ్ళీ అర్హులు అనర్హులు అనే ఏరివేత ఏమన్నా ఉంటుందా తెల్ల రేషన్ కార్డులు విషయంలో కానీ? శుభం పలకర పెళ్లి కూడా కంటే ఎందుకు మనకి డౌట్? అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు వాళ్ళైతే ఇంకా ఎక్కువ మంది అర్హులను ఇస్తానన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులు అయితే పీకే లేరు కదా, అవునండి, 1,40,000 45,00,000